హలో అండి, ఈరోజు బుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలాని రెడీ చేసుకోవాలి. దానికోసం వేరుశనగ పప్పులు, కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండును కొద్దిగా వేసుకోవాలి. అలానే పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఈ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత చిన్న వంకాయలు తీసుకొని కట్ చేసుకున్నాక ఉప్పు నీటిలో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక వంకాయల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. గుత్తి వంకాయ కూరకి చిన్న వంకాయలు అయితే కనుక చాలా బాగా వస్తుంది కర్రీ మనకు. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాక కర్రీకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఆవాలు, రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో పీసెస్ని వేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకున్నాక మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని టమోటాలని బాగా మగ్గనివ్వాలి 5 నిమిషాల పాటు. చూసారు కదా, ఈ విధంగా టమోటాలు బాగా కుక్ అయిపోవాలి. టమోటాలు ఎంత బాగా కుక్ అవుతాయో కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. కారం ఆల్రెడీ మసాలా పేస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలానే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాక ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి మొత్తం. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్ మీదే ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడిగనిపిస్తుంది. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ వేసుకున్నాక కర్రీకి సరిపడినంత వాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడకనివ్వాలి, లేదంటే అడిగంటేస్తుంది.
ఎంత బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే కుక్కి వంకాయ మసాలా కర్రీ మనకు తయారైపోతుంది. ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది కదా. ఈ విధంగా మనం గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.